నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు వసీం ముందుగా హెడ్లైన్స్ వర్షాలతో దెబ్బతిన్న పంచాయతీలను పరిశీలించిన ప్రభుత్వ విభాగ సుమన్ పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందంటూ భరోసా चेन्नूर प्रभुत्व विभाग सुमन को रैतुला निरसन सेग कालेश्वरम बैकवाटर तो नष्ट पंटक परिहारम चेल्लिंचालनी डिमांड मंचिर्याल घन स्नेहितुल दिनोत्सव 34 गंटल तर्वात ओके चोट कलुसुकोनी मधुर अनुभूतुल पंचुकुन्न बाल्य मित्रुलु రేవంత్ రెడ్డి పై బాలక సుమన్ చేసిన వ్యాఖ్యను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేత బోడ జనార్దన్ బాలక సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు స్వరాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు మహర్దశ కార్పొరేట్ కు దీడుగా సర్కారు దవాఖానలో సేవలు అందుతున్నాయన్న మంత్రి హరీష్ రావు चेन्नूर नियोजकवर्ग में गत कोई रोजल का कुरी वानल तो नीट मुर पटल देबती बतकम वागु ब्रिज अप्रोच रोड प्रभु बालक सुमन पर्शीचारभंग बालक सुमन मालात राष्ट्र व्याप्त कुरी भारी वर्षा वाल निजर्ग जगह पट नष्टा क्षेत्रस्थाई में परशी विपर्ट अधिकार आदेश समग्र रिपोर्ट अंतने रे रोज मुख्यमंत्री दृष्टि की तस्कूर जरूरत भारी वर्षा नेपथ्य मुझे जाग्रत चर्यो भाग में स्पेषल आफीसर् प्रभुत्व नियमितपार दबती रोड विद्युत लाइन चालावर पुनर्द्व जरिए प्रतिपक्ष वेसे उच्च प्रजू पड़कूदर्भंगेसा चेन्नूर असेंबली निोजकवर्ग गचन कोई रोजल मन प्रां में कुरी वर्षाल वाल कोई रोड डैमेज आव जी अदे विधा बतकम वाग पैन ब्रिज अप्रोच एरिया को डैमेज आव जी सो अभी रेस्टोरेशन अट्ला इंका कोई वागल वंकल पों बा विपरीत वरद राव प्राणहित इवे 13-14 लक्षल क्यूसे वरद राव तरह गोदावरी नदी में पैन 10 लक्षल 11 लक्षल 12 लक्षल क्यूसे वरद राव कोई कुला पत्ति चेन नीट मुन जी सो डैमेज रोड ब्रिडल गुरी नीट मुन पट पुला पत्ति चेन गुरी अदे विधा इलेक्ट्रिसिटी संबंधी और 5 ट्रांसफार्मर डैमेज कोई पोल्स पैनाई वाट की संबंधी इला डैमेज इंका कोई इंडल पारशल डैमेज इंडल वीटन विषयानी संबंधी चेन्नूर एमएलए कैंप आफी समीक्षा जरिए समीक्षा कलेक्टर गारु अडिशनल कलेक्टर डीसीपी गारु विविध शाखा अधिकार आरएनबी पंचायतराज मुनपालिटी अग्रिकल्चर अंड हार्टिकल्चर अदे विधा मिशन भगीरथ इलेक्ट्रिसिटी विविध शाखा संबंधी अधिकार पूर्ति स्थाई में 2-3 गंटल तरह समीक्षा जरिए सो इन एवते पन मन चुस्वा वर्षा तग्नाई का बटी रेजी रेस्टोरेशन पनल स्पीड अधिकार आदेश विविध शाखा संबंधी अदे विधा रेडवदी एक्त पट पोला पत्ति चेन कोई डैमेज आईनायो सो वाल इबंधी रैत दाख संबंधी निवेदिक तैयार कलेक्टर गारेना सो आवेदिक मुख्यमंत्री गार दृष्टि की तस्को इक जगह नष्टा प्रभुत् दृष्टि की तस्को కాగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నీట మునిగిన పంట పొలాల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెన్నూర్ 63వ జాతీయ రహదారిపై మహంకాళి వాడకు చెందిన మహిళా రైతులు నిరసన తెలిపారు అదే క్రమంలో పంటలో అదే క్రమంలో పంటలను పరిశీలించడానికి వెళ్తున్న క్రమంలో ప్రభుత్వ ఎమ్మెల్యే బాలక సుమన్ వాహనాన్ని మహిళలు అడ్డుకున్నారు అనంతర వాహనాన్ని ఆపి పక్కన ఉన్నటువంటి పెట్రోల్ పంపుకు తీసుకెళ్లి మహిళా రైతులను ఎమ్మెల్యే బాలక సుమన్ బుజ్జగించారు అయినప్పటికీ తిరగబడ్డ రైతులు కాలేశం ప్రాజెక్టు తమకు ఎలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు మంచిర్యాలలో అద్భుత దృశ్యం ఆవిష్కరమైంది స్నేహితుల దినోత్సవం సందర్భంగా 34 గంటల తర్వాత బాల్య మిత్రులు ఒకే చోట కలుసుకొని తమ మధురానుభూతులు ఒకరితో ఒకరు పంచుకున్నారు
మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1988-89 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. 34 వసంతాలు అనంతరం కలుసుకున్న బాల్యమిత్రుల ఆనందానికి అవధులు లేవు. ఒకరినొకరు పలకరించుకుంటూ బాల్య స్మృతులు, కుటుంబ విషయాలు పరస్పరం అడిగి తెలుసుకున్నారు. మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. పలకరింపులతో సందడి చేశారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు విఎల్ నరసింహం, శంకర్ నారాయణ రెడ్డి, మనోహర్ శ్రీనివాస్, మధుర భాయిలను పూర్వ విద్యార్థుల శాలువలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటి పేరుతో లేక ఇప్పుడు ఇంటి పేరుతో ఉన్నాయి కాబట్టి చాలా కష్టము అయింది. అంటే ఎవరెవరు ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నారో ఇప్పుడు తెలియదు. అప్పుడు ఇప్పటికీ 35 సంవత్సరాల గ్యాప్ ఏర్పడింది. అని చదువుకున్న విద్యార్థులకు ఆనాడు ఉన్న ఫిజికు ఈనాడు ఉన్న ఫిజికు తేడా ఉంటుంది. అయినా కానీ ఈ డేటాను ఒక్కొక్కరి ఫ్రెండ్స్ వల్ల, రిలేషన్ త్రూ వల్ల, ఒక్కొక్కరి ఇష్యూల వల్ల మేము ఇంతమందిని ఈరోజు 120-130 మందిని తయారు చేసి చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఆనాడు చదువుకున్న రోజుల్లో ఆనాటి జ్ఞాపకాలు మేము మరవకముందు ఈరోజు చేసుకున్నామంటే ఇప్పటికీ గర్వకారణం ఇంతమంది వచ్చారు కాబట్టి. ఆనాడు ఈనాడుకు ఏంటంటే తేడా ఏంటంటే అప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు వివిధ రంగాలలో మేము ఒక్కొక్కరు ఓరు బిజినెస్ కానీ, ఓరు ఉద్యోగస్తులు కానీ, ఓరు సింగరేజ్ జాబ్ కానీ, కొంత పొలిటీషియన్ కానీ, కొంత రియల్ ఎస్టేట్ కానీ ఈ రోజుల్లో అందరూ కొనసాగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం మేము ఈనాడు ఇంతమంది వచ్చినందుకు మరి ధన్యవాదాలు. ముఖ్యంగా మాలో ఇంట్లో చాలామందికి కూడా కొద్దిమంది నిరుపేద కుటుంబాలు కూడా ఉన్నారు, వారు రాలేకపోయారు. కానీ వారిని కూడా రావాలని కోరడం జరిగింది, కొంతమంది రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఈరోజు మేము ఆనాడు ఆ స్థాయిలో ఉన్నాము. ఇవాళ ఈ స్థాయిలో ఉండి మేము 10 మందికి సేవ చేసే విధంగా ఈరోజు మాకు దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మాకు కూడా దేవుడు ఇంత అందరికీ అన్నం పెట్టే గుణం కూడా మాకు తీసుకెళ్ళి ఈరోజు ఒక 120 మందిని ప్రజెంట్ చేసే పరిస్థితి వరకు తీసుకొచ్చి మా మిత్రులందరూ కూడా సహకరించి మందులో ఇది మా స్నేహితుడి ఫంక్షన్ హాలే, ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ అని మన వేణుగోపాల్ అని అతని మా స్నేహితుని దాంట్లోనే ఈ కార్యక్రమం నిర్వహించటకు మేమందరం సన్నద్ధమైన దీనికి గాను మా స్థానిక విద్యార్థులు కానీ, స్నేహితులు కానీ, బయట నుంచి కానీ ఇతరేతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ సహకరించారు. ప్రతి ఒక్కరు కూడా మరి ఏ కార్యక్రమానికైనా ముందుండి నెల రోజుల నుంచి మాకు శ్రమించి విజయవంతం చేయడానికి అందరూ సహకరించారు. కాబట్టి ముందుగా మా ఉపాధ్యాయులకు వాళ్ళకు కూడా మేము పిలవగానే రావడం జరిగింది. మేము పిలవగానే మళ్ళీ మీ తోటి మిత్రులు కూడా అందరూ కూడా సహకరించారు, అందరూ ప్రజెంట్ అయ్యారు. కాబట్టి మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. 35 సంవత్సరాల తర్వాత మేము కలుసుకున్నామంటే మామూలు విషయం కాదు. మళ్ళీ 35 సంవత్సరాల తర్వాత ఒకటే వేదిక మీద 120 మందిని ఇవాళ నేను మేమందరం కమిటీగా నిర్ణయించుకొని గ్యాదర్ చేసినందుకు మాకు తోటి స్నేహితులందరూ సహకరించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్వహణను ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ బాలభాస్కర్ గాలి కొదిలేశాడు. 3 సంవత్సరాలుగా రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేకపోవడంతో ఇన్ఛార్జ్తోనే గెంటుకొస్తున్నారు. దీంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మహిళా ఉపాధ్యాయులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. గత 3 సంవత్సరాలుగా రెగ్యులర్ ప్రిన్సిపల్ లేక ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నాడు. గురుకులంలో 700 మంది విద్యార్థులు ఉండగా 400 మంది విద్యార్థులకు కళ్ళ కల వచ్చి బాధపడుతున్న అందుబాటులో లేని ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఉన్నారు. సంవత్సరం కాలంగా హెల్త్ సూపర్వైజర్ లేక తరచూ అనారోగ్యం పాలవుతున్నారు విద్యార్థులు. భారీ వర్షాల కారణంగా ప్రిన్సిపాల్ స్కూల్ విడిచి వెళ్లకూడదనే హెడ్ ఆఫీస్ నిబంధనలను తుంగలు తొక్కారు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్. అతను రెగ్యులర్గా ఇక్కడ ఉండటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరం హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి 10 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఆ సమయంలోనూ హెల్త్ సూపర్వైజర్ లేకపోవడం గమనార్హం. ఈ సంఘటన జరిగి సంవత్సరం కాలం గడుస్తున్నా ఇప్పటికీ హెల్త్ సూపర్వైజర్ని నియమించకపోవడంతో ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్పై తీవ్ర విమర్శలు దారితీస్తున్నాయి. ఇదిలా ఉండగా మహిళా ఉపాధ్యాయులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధించడంతో మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాలు బయటికి తెలిస్తే ఉపాధ్యాయులు పరువు, కుటుంబ సభ్యులకు తెలిస్తే ఉద్యోగం మానేస్తారేమోనన్న భయంతో వారిలో వారే కుమిలిపోతున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంపై వ్యవహరిస్తూ మహిళా ఉపాధ్యాయులను మానసికంగా వేధిస్తున్న ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకొని రెగ్యులర్ ప్రిన్సిపాల్ను నియమించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. టీజీటీ ఫిజికల్ సైన్స్ యాక్చువల్గా ఈరోజు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ప్రిన్సిపల్ సార్ కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్ 2-3 రోజుల నుంచి లీవ్లో ఉన్నారైతే నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. పిల్లలకి కొంచెం సీజనల్ ప్రాబ్లమ్ తోటి ఐ ఇన్ఫెక్షన్ మామూలుగా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ బయట నుండి కూడా మెడికల్ క్యాంప్తో వాళ్ళ డాక్టర్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు డ్రాప్స్ అవి ఇచ్చారు. ఆల్మోస్ట్ అందరికీ కంట్రోల్ అయ్యింది. స్టాఫ్ కూడా ఒకరిద్దరికి అటాక్ అయింది, ఈవెన్ నాకు కూడా అటాక్ అయినా నేను ఫ్లెక్స్ యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోయింది, పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. అంత క్లియర్గా యాక్చువల్గా హెచ్ఎస్ ఉంటారు, యాక్చువల్గా ప్రజెంట్ హెచ్ఎస్ పోస్ట్ ఖాళీగా ఉంది, కాకపోతే బయట నుంచి డాక్టర్ వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు.
अच्छे कोटपल्ली स्कूल हेचस डेली वन अवर वी विजिट प्रेजेंट हेचस पोस्ट खाली मैं रीसेंट हेचस पोस्ट आई वेरे जॉब दादापू 4-5 मंथ खाली कहते अगर कोटपल्ली हेचस विजिट हेल्पुर विजिट प्रॉब्लम चिन्हना मेमना इक जीपीएसकोल पाठशाला 700 मंदिर विद्यार्थी 400 मंदिर विद्यार्थी ఈరోజు కళ్ళకు కళ్ళు రావడంతోని విద్యార్థులు అనేక అవస్థపడినటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరిగినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రభుత్వం ఆదేశాల మేరకు వర్షాకాలంలో ఈ వర్ష ప్రభావం వల్ల ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పినప్పటికీ కూడా ఆ దాన్ని ఏమాత్రం నిబంధనలు పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కొనసాగుతున్నది. కాబట్టి ఆ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ తక్షణ పైన విధుల నుంచి తొలగించాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఏదైతే అతనిపైన వచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయో దానిపైన అధికారులు విచారణ చేపట్టి తనని విధుల నుంచి తొలగించాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే అక్కడిని ఏఎన్ఎం నియమించాలి. అక్కడ తక్షణమే పర్మనెంట్ ప్రిన్సిపల్ని నియమించాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఈ తక్షణమే దీనిపైన అధికారులు స్పందించి అక్కడ పర్మనెంట్ ఏఎన్ఎంని అదేవిధంగా పర్మనెంట్ ప్రిన్సిపల్ని నియమించే విధంగా చర్యలు చేపట్టాలని లేనియడా పీడిఎస్ ఆధ్వర్యంలోని ఆందోళన చేపడదామని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘం హెచ్చరిస్తూ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ మహాసభను మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించారు. స్థానిక చార్వక ఆసుపత్రి సమావేశ హాల్లో నిర్వహించిన ఈ సభలో జాతీయ రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగించారు. నిధులు నీళ్లు నియామకాల నినాదంతో 1200 బలిదానాల మూలంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని జాతీయ రాష్ట్ర స్థాయి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 లక్షల మంది జనాభా ఉన్న గౌడ కులస్తులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని వారు పేర్కొన్నారు. రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా గౌడ కులస్తులు నిరాధారణకు గురవుతున్నారని వారు మండిపడ్డారు. గ్రామాల్లో కళ్ళు అమ్మకాలు తగ్గిపోయి ఆర్థికంగా గీత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో అన్ని కులాలకు సబ్సిడీ రుణాలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం గౌడ కులస్తులను మాత్రం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. మంత్రి గారు అయినటువంటి శ్రీనివాస్ గారు కూడా ఒక స్థానంలో నుండి కూడా మన పనులు పూర్తిగా నెరవేర్చిన పరిస్థితి ఉన్నది. మరి మనం చెప్తా ఉన్నాం, మరి ఈ రోజున మరి ఎవరైతే ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఎక్స్గ్రేస్ అయ్యామని అడుగుతా ఉన్నాం. గౌడ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కూడా ఇంత కూడా ఒక ఫైల్ మూగాలి. ఎవరు రానియండి, ప్రతి ఒక్కరు హామీలు ఇవ్వటం తప్పిస్తే ఎక్కడ కూడా కార్యవర రూపంలో మాత్రం దాల్చట్లే. మరి ఎందుకు జరుగుతుంది ఈ రోజున? మరి ఈ రోజున ఇన్ని గౌడ సంఘాలు ఉన్న తర్వాత, ఇంత ప్రెజర్ ఉన్న తర్వాత కూడా చేయట్లేదంటే మళ్ళీ రాజకీయంగా ఎదక్కుంటా చేస్తూ ఉన్నారు ఈ పాలక వర్గాలు. మనం చూస్తా ఉన్నాం ఈ రోజున బీసీ రిజర్వేషన్ అనేది 50% ఇవ్వమని అడుగుతూ ఉంటే మరి ఈ ప్రభుత్వం ఎంత నీచ స్థితి దిగజారిందంటే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు 20 ఎమ్మెల్యే కోసం కొంతమంది పోటీ పడుతుండొచ్చు, కానీ మీలో అందరు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జెడ్పీసీ అవకాశం ఎంపీటీసీ అయ్యే అవకాశం ఉంటే 40% ఉన్నటువంటి రిజర్వేషన్ని ఈ రోజున 22% కుదించిందంటే వీళ్ళకి అది చీము ఉన్నతరం ఉంది, రక్తం ఉన్నదా లేదా, అసలు మనకున్నదా లేదా అని కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. అమ్మన ఆనాడు మనం పోరాటం చేస్తున్నామే 350 సంవత్సరాలకు ఇచ్చిన సర్దార్ పాపా రాయుడు ఏదైతే ఉన్నారో, మరి ఆయన ఎంత పోరాటం చేసి ప్రాణం కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తికి లిఖిత వృత్తిని ఏదైతే 350 సంవత్సరాల క్రితమే ఉద్యమించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న పర్యటించి పాలించిన కోటలన్నింటి కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ కులస్తులు అందరూ కూడా ఐక్యం చేయడంలో భాగంగానే ఇవాళ ఏదైతే పెద్దపల్లి జిల్లా మంచిర్యాల జిల్లా గౌడ ముఖ్యులతోటి నూతన మహాసభలు నిర్వహించి ఈ 2 జిల్లాల కార్యవర్గాలను ఎన్నుకొని ఏదైతే 20 తర్వాత మహాసభలు రాష్ట్ర మహాసభలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి గౌడ కులస్తుల సమస్యలన్నీ కూడా దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సెప్టెంబర్ మొదటి వారంలో చలో హైదరాబాద్ పేరిట 2 లక్షల మంది గౌడ కులస్తులతోటి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించి అన్ని పార్టీల నాయకులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా పిలిచి, అయ్యా మీరు ఎన్నికల్లో గెలిస్తే ఈ గౌడ కులస్తుల మరి ఈ గౌడ కులస్తుల సమస్యలను మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వాలని చెప్పి హామీ ఇవ్వడంతో పాటు ఇప్పటికీ అన్ని ప్రభుత్వాలకు ఇచ్చినట్టుగా మాకు నిధులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కొరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చినూరు ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత మాజీ మంత్రి బోడ జనార్దన్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాల్క సుమన్, నువ్వు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు.
బాల్క సుమన్ ఎంపీగా చేశావు ఎమ్మెల్యేగా చేస్తున్నావు కానీ నీ ప్రవర్తన మార్చుకోవడం లేదని అన్నారు మరోసారి అనుచిత వ్యాఖ్యలు కనుక చేస్తే ప్రజల పక్షాన గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుందన్నారు గత 4 సంవత్సరాల నుండి కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తానని మభ్యపెట్టారు తప్ప నష్టపరిహారం ఇచ్చిన దాఖలు లేవని అన్నారు పంట నష్టాన్ని అంచనా వేయడానికి ఇరిగేషన్ శాఖను వ్యవసాయ శాఖను పంపించి అంచనా వేసి నష్టపరిహారం అందిస్తామని మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుతున్నామని అన్నారు రానున్న రోజుల్లో చెన్నూరు నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయని అన్నారు అన్ని కూడా పంట నష్టం అవుతుంది ప్రతిసారి పంట నష్టం అయితే మేము ప్రభుత్వం నుంచి పంట నష్టం డబ్బులు ఇస్తామని చెప్పి మీరు చెప్పడం జరిగింది ఇప్పటి కూడా ఒక నయ పైసా ఏ పంట నష్టం మీరు డబ్బులు ఇవ్వలేదు అదే విధంగా వ్యవసాయ అధికారులు పంపిస్తామంటారు రెవెన్యూ అధికారులు పంపిస్తామంటారు ఇరిగేషన్ వల్ల పంపిస్తామంటారు ఏ ఒక్క ఆఫీసర్ పోయి ఏ భూములు మునిగిపోయినాయి ఏ రైతు నష్టపోయాడు ఏ పంట నష్టపోయిందని చెప్పి ఇప్పటిదాకా మీకు పోయి పలకరించిన పాపాల పోలేదు మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్న ప్రజలను మీరు పలకరించకుండా చెన్నుల కూర్చొని మంచాల కూర్చొని హైడ్రాల కూర్చొని మీ పగలబలు పలుకుతే అది కరెక్ట్ ఉండదు ఈసారి చెన్నూరు ప్రజలు నిన్ను ఓడించి నిన్ను ఇక్కడ చెల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా బుద్ధి తెచ్చుకొని ముందుకు సాగాలని చెప్పేసి మేమంతా కూడా బాల్క సుమను హెచ్చరిస్తూ ఇది మొదటి తప్ప కాబట్టి మేము ఓపిక పడుతూ ఉన్నాం ఇంకొకసారి చేస్తే మటుకు తప్పని నీకు బుద్ధి చేస్తా అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈ విధంగా చేస్తే నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏదో శ్వేతపత్రం విలేజ్ చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను 1000 కోట్లు తెచ్చి నేను చెన్నూరు డెవలప్ చేసినని చెప్తూ ఉన్నావు 1000 కోట్లు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టావు శ్వేతపత్రం బయట పెట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న వనాలన్నీ కూడా దోసుకుపోయారు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక చెన్నూరులో ఉన్న వనాలను ముఖ్యంగా గోదావరి నీళ్లు ప్రణయిత నీళ్లు గోదావరి నదిలో ఉన్న ఉషిక ప్రణయిత నదిలో ఉన్న ఉషిక అంతా కూడా ఈనాడు దోసుకుపోయారు ఈ ప్రాంతం నుంచి దోసుకుపోయిన వాళ్ళను దొంగ అంతమా లేదా మీరు చెప్పాలి కాబట్టి ఈనాడు నిలిచిన రేవంత్ రెడ్డి గారి దొంగన బాల్క సుమన్ దొంగన కేసీఆర్ దొంగన ఇది ప్రజలు చర్చ పెడతాము ప్రజా తీర్పు కోసం అడుగుతామని చెప్పేసి నేను చేసుకుంటూ నువ్వు ఇదే విధంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి బేషరతుగా మా పిసిసి అధ్యక్షునికి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం పెళ్లి తర్వాత తొలిసూరు కాన్పు పైసలు కూడా మీకు తప్పాలన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని గరీబులు అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రికి పోయి పైసలు ఖర్చు చేసుకోవద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా టిఫా స్కానింగ్ కడుపుల బిడ్డ బలోపేతం గర్భిణి రక్తహీనత తగ్గేందుకు న్యూట్రిషన్ పుట్టిన బిడ్డ ఎదుగుదలకు కేసీఆర్ కిట్లు మెరుగైన వైద్య సేవలు ఉన్నాయని పేద ప్రజలు మరింత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి హరీష్ రావు కోరారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదంటి ఆడబిడ్డల పెళ్లిలకు పెద్దన్న కేసీఆర్ సార్ అని చెప్పారు కళ్యాణలక్ష్మి షాది ముబారక్తో పేదింట్లో కళ్యాణ కాంతులు ఉన్నాయని ఆడబిడ్డల ఆత్మీయ బంధువు సీఎం కేసీఆర్ అని తెలిపారు అంతరించిపోయి ఇప్పుడు విశ్వబ్రాహ్మణుల్లో 5 కులాలు ఉన్నాయి పాపం వాళ్ళకి ఏ రకమైన సహాయం కానీ వాళ్ళకు రోజు రోజుకు బంగారు దుకాణాలు గోల్డ్ షాపులు వచ్చిన తర్వాత వాళ్ళ వృత్తి అంచరించిపోతూ ఉంది మిషనరీ వచ్చిన తర్వాత కార్పెంటర్ల పరిస్థితి కానీ కంచరి వాళ్ళ పరిస్థితి కానీ ఇట్లా విశ్వబ్రాహ్మణులు కూడా ఇబ్బంది గురవుతున్న పరిస్థితి ఉండే మరి అదేవిధంగా ఇతర కుల వృత్తులు మరి రజకులు కానీ ఇకపోతే మన నాయి బ్రాహ్మణులు కానీ నాయి బ్రాహ్మణులు కూడా ఊళ్ళల్లో డబ్బా లేక మోరి మీదనో రోడ్డు పక్కనే క్షౌరం చేస్తూ ఉన్నారు సో వాళ్ళకి ఏదో కొంత సాయం జరగాలి ఒక చిన్న డబ్బా పెట్టుకుంటారు ఒక కుర్చీ కొనుక్కుంటారు ఒక అద్దం కొనుక్కుంటారు సామాన్ కొనుక్కుంటారు అని వాళ్ళ కోసం కూడా ఆలోచించినటువంటి పరిస్థితి అంటే ఏ కుల వృత్తులు అయితే వృత్తి మీద ఆధారపడి ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సాయం చేయాలని ఇలా ముఖ్యమంత్రి గారు ఆలోచించారు గతంలో మీకు తెలుసు రజకులకు నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కేసీఆర్ గారు స్టార్ట్ చేసింది రజకులు నాయి బ్రాహ్మణులు కొన్ని యూనిట్ల వరకు ప్రతి నెల మీరు కట్టాల్సిన కరెంటు బిల్లును ప్రభుత్వమే కడుతూ రజకులకు నాయి బ్రాహ్మణులకు
ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు. ఇవాళ గీత కార్మికులకు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటోమేటిక్ రెన్యువల్ చేసినారు, సొసైటీల పునరుద్ధరణ చేసినారు, కళ్ళు గీత వృత్తిని బలోపేతం చేసే కార్యక్రమం చేసినారు. ఇవాళ వాళ్ళ లైసెన్సులు ఆటోమేటిక్ రెన్యువల్ చేసినారు, టీఎఫ్టీలను సొసైటీలుగా మారుస్తున్నారు, చెట్టు పన్ను రద్దు చేసినారు, పాత బకాయిలు రద్దు చేసినారు, ఫస్ట్ టైం గౌడ్స్కు మన వైన్ షాపుల్లో కూడా రిజర్వేషన్ పెట్టింది. భారతదేశంలో ఒక తెలంగాణ ప్రభుత్వం మాత్రమే వైన్ షాపుల్లో రిజర్వేషన్ కూడా పెడుతూ వచ్చింది. మా మత్స్యకారులు వచ్చిన ఇంటికి చేపలే చేపలు సార్, ఊళ్ళల్లో ఈ వర్షాలు పడితే ఎదురెక్కి ఎదురెక్కి ఒక్కొక్కటి 10 కిలోలు 5 కిలోలు చేపలు పడుతున్నాయని చేపలు పట్టుకొని ఇంటికి వచ్చారు పొద్దున్నే. ఇవాళ మత్స్యకారులకు కూడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లలు ఇవ్వడం, వలలు ఇవ్వడం, లూనాలు ఇవ్వడం, అంటే మత్స్యకారుల కుల వృత్తులను కూడా బలోపేతం చేసింది. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కుల మతాలకు అతీతంగా మొహరం వేడుకను ఘనంగా జరుపుకున్నారు. చెన్నూరు నియోజకవర్గం నేత డాక్టర్ రాజా రమేష్ పీరిలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ రామాలయం, సూపర్ బజార్, బీజోన్ సెంటర్లలో పీరులను కుల మతాలకు అతీతంగా అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు శనివారం దర్శించుకుని కుడుకలు వేసి దశలు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. హసన్ హుసేన్ త్యాగాలకు ప్రతీకైన మొహరం పండుగను ప్రతి ఏటా 9 రోజులు ఉపవాసాలు ఉంటామని దర్గా నిర్వాహకులు పేర్కొన్నారు. పీరుల గుండం చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేస్తూ డప్పు చప్పుల మధ్య ఆనందంగా గడిపారు. సభ్యులు ప్రతి ఒక్కరు కూడా నిష్ఠగా ఉండి ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గ ప్రజల కోసం మంచిగా ఉండాలని కోరుకున్న కోరికలు ఆ అల్లా ప్రతి ఒక్కరిని మంచిగా ఆశీర్వదించాలని, వీళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థన చేస్తూ వీళ్ళు ఇక్కడ నిష్ఠగా ఉంటున్నారో వారందరి కోరికలు నెరవేరాలని, చెన్నూరు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన చెన్నూరు నియోజకవర్గంలో ముఖ్యంగా యువకులు అత్యధికంగా చదువుకొని ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారందరికీ కూడా రేపు వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే చెన్నూరు మన కాంగ్రెస్ హయాంలో వాళ్ళ మేనిఫెస్టోలో ఉందో అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు వచ్చి ఇక్కడ యువకులు ఉద్యోగం చేసుకుంటూ వారి వారి కుటుంబాలు బాగుపడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చెన్నూరు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబ సభ్యులతోని సుఖ సంతోషాలతో ఉండాలని చెన్నూరు నియోజకవర్గం. మందవరి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీపతి నగర్లో డ్రైనేజీ కోసం గత 20 రోజుల క్రితం తవ్వకాలు చేపట్టడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత 20 రోజుల క్రితం శ్రీపతి నగర్లోని 15వ వార్డులో పాత డ్రైనేజ్ పైప్ లైన్ మార్చి కొత్త డ్రైనేజ్ పైప్ లైన్ వేయాలనే ఉద్దేశంతో రోడ్డు తవ్వకాలు చేపట్టారు. కానీ ఒకవైపు పైప్ లైన్ కోసం రోడ్డు తవ్వితే బాగుండేది, కానీ అధికారులు సిబ్బంది తవ్విన సిమెంట్ బిల్లలను రోడ్డుపైన వేయడంతో సుమారు 0.5 కిలోమీటర్ రోడ్డు మొత్తం డ్యామేజ్ అయి నడవడానికి వీలు లేకుండా మారింది. ఎవరికైనా ఇంట్లో మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడితే వాళ్ళ బాధలు వర్ణాతీతంగా మారాయి. అధికారులు నాయకులు వచ్చి చేస్తామని చెప్తున్నారే కానీ చేయటం లేదని ఆ ఏరియా వాసులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజులుగా తాము ఇళ్లలోకి వెళ్లాలన్నా బయటకు రావాలన్నా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆ ఏరియా వాసులు ఆరోపించారు. ముందు వాగ్దానాలు చేసి ఇప్పుడు వచ్చి సరే అని చెప్పి మొదలుపెట్టిన తర్వాత 4 రోజులు అవుతుందన్న, 4 రోజుల నుంచి ఇంతవరకు అయితే ఒక్కరు వచ్చి చూసిన లేరు. కమిషనర్ సార్కు 5-4 సార్లు గెలవడం జరిగింది. ఆ బేడం కూడా సుమతి బేడం కూడా వచ్చి చూడడం జరిగింది, కానీ ఇంతవరకు పట్టించుకోలేదు సార్. వర్షాలని వర్షాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఈ వర్షాలతో ఏమున్నా సార్, వర్షాలు ఎప్పుడు పడుతున్నాయి? ట్రాక్టర్ పెట్టి ఇక్కడ నుంచి తీసుకుపోవడం జరుగుతుందని చెప్పి మాట్లాడి 2 ట్రాక్టర్లు పంపించింది. మేము పోయి 5-6 సార్లు అక్కడ మొర పెట్టుకుంటే వాళ్ళు వచ్చి ఒక 2 ట్రాక్టర్లు పెట్టి అటు నుంచి అడే తాత్కాలికంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్షం కూడా లేదు, భారీ వర్షాలని చెప్పి మేడం మాట్లాడుతుంది, సార్ మాట్లాడుతుంది. అక్కడ ఇంతవరకు వచ్చినో లేదు చూసినో లేదు సార్. సీరియస్గా ఉన్నది లైన్ల పరిస్థితి. డ్రైనేజ్ ఖరాబ్ అయింది, వాటర్ పైప్ లైన్ పలిగిపోయింది. పోతే అమ్మ మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు సార్, హాస్పిటల్ తీసుకుపోదామన్న ఘోరైన పరిస్థితి ఉన్నది లైన్లో. ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. చాలాసార్లు సార్ కలవడం జరిగింది, కమిషనర్ సార్ కలవడం జరిగింది, ఒక్కరు కూడా స్పందిస్తలేరు సార్. ఇదేంటి పరిస్థితి ఏంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఇప్పటికీ 4 రోజులు అవుతుంది.
పైప్లైన్ కూడా తాత్కాలికంగానే చేయడం జరిగింది. మైక వారేసు అదేంటంటే పైపులు మైక వారేసి పైప్లైన్ కూడా కరెక్ట్ వేయడం లేదు సార్. లోపల నుంచి మొత్తం ఇసుక లేకుండా మామూలుగా అప్పటి వరకే చేసిన వాళ్ళు దాన్ని పట్టించుకోవడం లేదు. పైపులు దేవాడిపోయింది. సీరియస్ ఉన్నది పరిస్థితి కూడా లైన్ లో. ఒకసారి దీన్ని స్పందించి వెంటనే దీన్ని పరిష్కారం చేయాలని చెప్పి 29వ అర్ధ చాతుర్మాస్య దీక్షలో భాగంగా శ్రీ మద్భగవద్గీత సత్సంగం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియాలోని కృష్ణకారిణి శివాలయం ప్రాంగణంలో గల గీతా ప్రశాంతి నిలయంలో గీత హవాన యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. ద్వాదశి సందర్భంగా శ్రీకృష్ణుని అభిషేకం, నవగ్రహాల పూజ, గణపతి పూజ నిర్వహించారు. భగవద్గీతలోని 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు గీతా భక్తులు పారాయణం చేశారు. అనంతరం గీతా ప్రబోధకులు దాసరి భక్త రాజేశం భక్తులకు ఆధ్యాత్మిక ఉపన్యాసం చేశారు. పెంచికలపేట పీఠాధిపతులు దాసరి రాజమౌళి ఆర్యభక్తులకు ఉపన్యాసం చేశారు. అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. పుణ్య దంపతుల చేత గీతా హవనయజ్ఞము, గీతా పారాయణములు, అన్నప్రసాద కార్యక్రమం జరగబడుచున్నవి. దానిలో భాగంగా ఈరోజు 3వ ద్వాదశిని పురస్కరించుకొని మరి ఉదయం నుండి పూజా అభిషేక అర్చనలతో పాటు భగవద్గీతలోని చివరి 6 అధ్యాయాల పారాయణంతో గీతా హవనయజ్ఞం నిర్వహించుకుంటున్నాం. యజ్ఞో వై విష్ణు పరమాత్మ సర్వ అంతర్యామి, అన్నింటిలో కూడా కోరికిన విధంగా భగవత్ప్రాప్తి కలుగుతుంటుంది. దానిలో భాగంగానే యజ్ఞ రూపంలో ఈ యజ్ఞము శ్రేష్టమైనటువంటి కర్మ. యజ్ఞ శిష్ట అమృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. యజ్ఞం చేసిన తర్వాత ఎవరైతే అన్నప్రసాదంగా భోజనం చేస్తారో వారికి అమృతమైనటువంటి పరమాత్మ ప్రాప్తి లభిస్తూ చెప్తుంటుందన్నమాట. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలో వచ్చిపల్లి గ్రామానికి చెందిన పలువురు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఎఫ్డీసీ చైర్మన్ వచ్చి ప్రతాప్ రెడ్డి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగదేపూర్ మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ 2-8వ వార్డు సభ్యులు కనకవ్వ కృష్ణవేణులు పార్టీకి రాజీనామా చేసి వారితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన 60 మంది నాయకులు, కార్యకర్తలు ఆదివారం గజ్వేల్లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంచే ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కేసీఆర్ పాలన అద్భుతమైన పాలన అని, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలకు ఆకర్షితులమై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వంచర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ వట్టిపల్లి గ్రామం నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చుకొని పల్లెటూళ్ళల్లో పెంకుటిల్లు లేకుండా ప్రతి పేదవాడు కూడా ఇల్లు కట్టించాలి, ప్రతి దళిత సోదరునికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, మరి ఇలా యాదవులకి గొర్రెల పంపిణీ చేస్తున్నాం, గుజరాతులకి చేపల పంపిణీ చేస్తున్నాం, రైతులకు రైతు బీమా ఇస్తున్నాం, మా అక్క చెల్లెళ్ళకి మిషన్ భగీరథని ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు చేయలే. ఇలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం వల్లనే గ్రామాలు బాగుపడుతున్నాయి. ఇలా గ్రామాలలో రైతులు పండించే పంట ప్రతి గింజ కూడా ప్రభుత్వం ఉంటుంది. గతంలో యూరియా దొరికేది కాదు, డిఏపి దొరికేది కాదు, కరెంటు వచ్చేది కాదు, పండిన పంట కొనేవాళ్ళు కాదు, కళ్యాణ లక్ష్మి ఉండేది కాదు, రైతు బంధు ఉండేది కాదు, రైతు బీమా ఉండేది కాదు. ఇవాళ ఈ ప్రభుత్వం అన్నీ చేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ వట్టిపల్లి గ్రామాన్ని కూడా గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఒక మాట చెప్తే మనకు 8 కోట్ల రూపాయలు మన వట్టిపల్లి ఆర్ఎంబి రోడ్ నుండి సోలాపురం వరకు 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దళిత బంధు కూడా దాదాపుగా 11 మందికి మనం ఇస్తున్నామంటే 1 కోటి 10 లక్షల రూపాయలు ఆ గ్రామానికి ఇస్తున్నాం. అట్లనే బీసీ బంధు ఇస్తున్నాం. అట్లనే ఆ గ్రామంలో కట్టుకునే ఎవరి ఇల్లు కట్టుకున్నా సరే వట్టిపల్లిలో తప్పకుండా గృహలక్ష్యం కింద వాళ్ళకి ఇల్లు కూడా ఇప్పించి వట్టిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది వచ్చే రోజుల్లో గౌరవ మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా రోడ్డుకి ఫౌండేషన్ కూడా వేపిస్తామని చెప్పి వేపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ. ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్ కూలి సీసీసీకి చెందిన పల్లకొండ సురేష్ అనే యువకుడు మృతి చెందాడు. సీసీసీకి చెందిన సురేష్ సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేసే పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజువారీలాగే ఆదివారం నస్పూర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని మార్టిన్ గ్రామర్ పాఠశాల సేఫ్టీ ట్యాంకులు క్లీన్ చేయడానికి మరో వ్యక్తితో కలిసి వెళ్లాడు. పాఠశాలలో 3 సెప్టిక్ ట్యాంకులు ఉండగా మోటార్తో 2 ట్యాంకులు క్లీన్ చేశాడు. 2వ ట్యాంకు శుభ్రం చేసిన తర్వాత అదే సెప్టిక్ ట్యాంకుపై ఉన్న సిమెంట్ బిల్లపై మరో సెప్టిక్ ట్యాంక్ పైకి వెళ్తున్న క్రమంలో సిమెంట్ బిల్ల ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆయన క్లీన్ చేసిన సెప్టిక్ ట్యాంకులు పడిపోయాడు. సిమెంట్ బిల్ల ఆయనపై పడింది.
ఇతని తో ఉన్న వ్యక్తి వెంటనే ట్యాంకులోకి దూకి కాపాడే ప్రయత్నం చేశాడు. కూలిపోయిన సిమెంట్ బిల్ల ఆయన శరీరానికి బలంగా తగలడంతో సురేష్ మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నిరుపేద అయిన సురేష్ కుటుంబానికి పాఠశాల యాజమాన్యం ఆర్థిక సహాయం అందించాలని బంధువులు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మృతునికి భార్య శిరీష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు ఎస్ఐ సంతోష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన శక్తినంతా ఉపయోగిస్తా, కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా, మీ వెంట మీకు తోడుగా ఉంటానని మంత్రి హరీష్ రావు కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుడు కార్డు కలిగి ఉండాలని, అందుకు అవసరమైన డబ్బులు తానే వెచ్చిస్తున్నట్లు, కార్డు ఉంటేనే లబ్ధి పొందే అవకాశం ఉందని, అందరి రిజిస్ట్రేషన్ చేయించుకొని కార్డు పొందాలని అన్నారు. ఇందుకోసం క్యాంప్ కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అవసరమైతే అనుభవమైన సమయం అమావాస్య రోజున 5 కౌంటర్లు ఏర్పాటు చేస్తానని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన కేసీఆర్ గౌరవాన్ని నిలబెట్టే విధంగా మీరుండండి. నేను మీకు నాకు ఆ దేవుడిచ్చిన శక్తినంత ఉపయోగిస్తా, కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తాను. మీ మంచి కోసం, మీ అభివృద్ధి కోసం అన్ని రంగాలతో మేము సహాయ సహకారాలు అందిస్తాం. మీరు కూడా ఐక్యంగా ఉండాలి. కార్మికులు ఇలా కూడా సంఘాలు గుర్తించి దీంట్లో కూడా విభజిస్తారు. వారి ఏమైనా చేస్తూ కూడా వాళ్ళతో మన అవుతుందా? వాళ్ళతో ఏమి కాదు. కొత్తగానే రెచ్చగొట్టుడు, ఇంకా సభ్యత్వం పేరు మీద మీ దగ్గర డిసిప్లిన్ కట్ చేసి ఫీజులు తీసుకున్నాడు. ఇవే తప్ప ఏం జరగదు. మీరు పూర్తి స్థాయిలో మీ నాయకత్వాన్ని, మీ సంఘాన్ని బలోపేతం చేసుకోండి. మీకు అన్ని రకాలుగా ఎల్లవేళలా నేను అండదండలు అందించి మీ సమస్యల పరిష్కారానికి మీకు వెన్నంటి ఉంటాం, మీకు తోడై ఉంటాం. మా వినయ భాస్కర్ కూడా బాగా మీకోసం కొట్లాడతాడు. మా వరంగల్లో ఉండే మా నాయకుడు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్ వరంగల్ ఎమ్మెల్యే మీ కార్మికుల పక్షాన్ని ఎప్పుడు నిలబడేటట్టు ఒక మంచి మనిషి. ఆయన ఎప్పుడు నా దగ్గరికి వచ్చి అన్న కార్మికులకు ఇచ్చేయాలి, కార్మికులకు అచ్చేయాలని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి నా దృష్టి కూడా తీసుకొస్తా ఉంటాడు. సో కేసీఆర్ ఆశీస్సులతోని తప్పకుండా మీ యొక్క సమస్యల్ని మేము పరిష్కరిస్తాం. చెప్పిన ప్రతి మాట ఈరోజు మీరు అడిగిన దానికంటే ఎక్కువే చెప్పిన తప్ప తక్కువ చెప్పలేదు. మీరు ఊహించిన దానికంటే 4 విషయాలు ఒక అడుగు ముందుకేసి చెప్పిన వాటిని మీకు అమలు చేస్తాం. కానీ మీరు కూడా రైతుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని బీజేపీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను నెట్టేయడం ముంచుతుందని, రైతు బంధును ఇచ్చి రైతులకు రావాల్సిన ఎన్నో సబ్సిడీ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం మంగళం పాడిందని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులను రారాజులను చేస్తుందని అన్నారు. గోదావరి తీర ప్రాంతం ముప్పురకేమో దండపల్లి రైతులు నష్టపోతున్నారు, కానీ గోదావరి నీరు, చుక్క నీరు మాత్రం ఈ యొక్క రైతులకు అందదు. అంటే రైతులు ముప్పులకు గురై నష్టపోతున్నది రైతులు, కానీ చుక్క నీరు అందక ఇబ్బంది పడేది దండపల్లి రైతులు. ఈరోజు గతంలో 2 పంటలు వండే భూములు ఈరోజు ఏ సమయానికి నీళ్ళు వస్తాయో, ఏ సమయానికి నీళ్లు రావో అయోమయ పరిస్థితుల్లో ఈరోజు దండపల్లి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అటు కడెం నీరు నాకు ఇది ఏంది అని చెప్పి ఆయన ఎన్నిదిరిగి అడిగితే అతనికి 10 బస్తాల వడ్లు మేము కొడతాం, మీరు సైలెంట్ కొడమని చెప్పడం జరిగింది. ఆ 10 బస్తాల వడ్ల పైసలు ఏదైతే ఉందో ఆయన కొట్టడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత మోసం చేస్తూ ఉన్నది, ఈ డిసిఆర్ చైర్మన్ ఎంత మోసం చేస్తూ ఉన్నారు, ఈ అధికారులు ఎంత పంచుకుంటా ఉన్నారు. 200 కోట్ల 300 కోట్ల కుంభకోణం కేవలం మంచిర్యాల జిల్లా లోపల జరిగింది. దీనికి ఏదైతే ఉందో లోపల జిల్లా కలెక్టర్ బాధ్యత వహించాలా, జేసీ బాధ్యత వహించాలా. అదేవిధంగా ఈ కంట్రోల్ బియ్యాన్ని కూడా, ఈ కంట్రోల్ షాప్ల బియ్యాన్ని కూడా మన రైస్ మిల్ల లోపల ఒక సిండికేట్గా ఏర్పాటు చేసి ఇవి గుడుమలకు లేకుండా మన లిక్కర్ గోదాంలో కూడా పోతా ఉన్నాయి. దీని మీద ఎటువంటిదిగా ఈ జిల్లా అధికారులు లేదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీలో రజకులకు కేటాయించిన ధోబీఘాట్ స్థలాన్ని మున్సిపల్ పాలక వర్గం తీసుకోవడానికి యత్నిస్తుందని, వారి ప్రయత్నాలను వానుకోవాలని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీ గత 18 సంవత్సరాల నుండి రజక సంఘం ఆధ్వర్యంలో ధోబీఘాట్ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి రజక సంఘం కులస్తులకు 20 గుంటల స్థలాన్ని ఈ ధోబీఘాట్కు కేటాయించారు. ఈ ధోబీఘాటు రజక సంఘం సభ్యులు, నాయకులు తలా డబ్బులు వేసి 20 లక్షల ఖర్చుతో బోరు వేసి అందంగా తీర్చిదిద్ది చుట్టూ కంపౌండ్ వాల్ నిర్మించారు.
అప్పుడప్పుడు ఎవరైనా చనిపోయినా బట్టలు ఉతుకడం జరుగుతుందన్నారు. దీనిని మున్సిపల్ పాలక వర్గం తీసుకోవడానికి ప్రయత్నిస్తుందని రజక సంఘం నాయకులు, మహిళలు, సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోబిఘాట్ వద్ద రజక సంఘం సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఇకనైనా ప్రభుత్వం, పెద్దలు, పాలకవర్గ సభ్యులు కష్టపడి నిర్మించుకున్న దోబిఘాట్ వద్దకు రావద్దని, తమ కష్ట జీవితం ఇది, రజక సంఘం సభ్యులకు చెందిన దోబిఘాట్ అని, స్థలాన్ని చాకలి కులస్తులకు చెందిందని, రజక చాకలి కులస్తులు ఇంటికి ఆడబిళ్లలతో సంతోషంగా మేము ఉరికి ఆడబిళ్ళల లెక్క అని అన్నారు. ఎంతో డెవలపింగ్ చేసుకోవాలని 20 లక్షలు ఖర్చు పెట్టి బోరు వేయించుకున్నాము, సిమెంట్ కంకర వేసి కాంపౌండ్ వాల్ కూడా పెట్టించుకున్నాము. కాంపౌండ్ వాల్ పెట్టిన తర్వాత కూడా మొత్తం ఎక్కడెక్కడ నీట్గా చేసుకున్న తర్వాత కూడా ఈ మున్సిపల్ పాలక వర్గాల సభ్యులు ఏం చేస్తున్నారంటే, మాకు ఈ దీని మీద దృష్టి వేసి అమలు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ దృష్టి ఉన్నది. కాబట్టి పాలక వర్గ సభ్యులు ఎందుకోసం అని అంటే, మాకు ఇక్కడ ఉన్నటువంటి దోబిగాడు కాబట్టి, ఇది లావణ్య పట్ట కాబట్టి ఇచ్చినటువంటి 20 గుంటల స్థలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో 20 సంవత్సరాల నుండి కూడా మేము 20-20 లక్షలు ఖర్చు పెట్టి ఎంతో డెవలపింగ్కు మేము ముందుకు నడిచాం. మేము ఎంతో పలకలేసాం, బోరేసాం. ఇక్కడ మా స్త్రీలకు చాలా ఇబ్బందికరం ఉన్నది. ఎక్కడ పోయి బట్టలు చూస్తారు? ఇక్కడ మేము వచ్చేది దోబిగారికి వచ్చే ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ ఏది కానీ ఇక్కడనే మేము బట్టలు ఉతుకుతాం. కాబట్టి దయచేసి ఈ మున్సిపల్ పాలవర్గ సభ్యులు ఈ దోబిగాడి మీద నుంచి దృష్టి తీసేస్తేనే మంచిది. ఏంటంటే మేము సమస్యలు, ఇలాంటి సమస్యలు రాకుండా మేము ఎక్కడికైనా కానీ మేము వెళ్తాం. మేము అధికారులతో, అధికారులచే ఇంకా అనధికారులచే. కాబట్టి మాకు కావాల్సింది ఇలాంటి స్థలము మళ్ళీ ఆక్రమించుకోకుండా ఉండవలసింది. మా సిరీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ప్రభుత్వ విభాగ సుమన్, పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందంటూ భరోసా. చెన్నూరులో ప్రభుత్వ బాల్క సుమన్ కు రైతుల నిరసన సేగ. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్. మంచిర్యాలలో ఘనంగా స్నేహితుల దినోత్సవం. 34 గంటల తర్వాత ఒకే చోట కలుసుకొని మధురానుభూతులు పంచుకున్న బాల్యమిత్రులు. రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేత బోడ జనార్దన్, బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు మహర్దశ. కార్పొరేట్కు దీటుగా సర్కారు దవాఖానలో సేవలు అందుతున్నాయన్న మంత్రి హరీష్ రావు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.